భక్తి న్యూస్ దశాబ్దాల చరిత్ర కలిగిన రిజర్వాయర్ ను పర్యవేక్షించే వారే కరువయ్యారు. రిజర్వాయర్ గేట్లు కూడా బాగు చేసే పరిస్థితి లేదు. వరద నీరుతో నిండుకుండలా మారి ప్రమాదపు టంచున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాల్వ జలాశయంపై టీవీ ఫైవ్ ప్రత్యేక కథనం. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ఏజెన్సీ మండలాల్లోని కొండవాగులు, వంకలు పొంగి పొర్లి భారీ వర్షాలకు వరద నీరు జంగారెడ్డిగూడెం మీదుగా దిగువ ప్రాంతాలను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ జలాలు వృధా కాకుండా 36,000 ఎకరాల ఆయకట్టు మెట్ట ప్రాంతంలో సాగునీరు అందించేలా కొంగవారిగూడెం వద్ద 1976లో కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయాన్ని నిర్మించారు. 83.5 అడుగుల ఎత్తులో 5 TMCల నీటి సామర్థ్యం ఉండేలా నిర్మించిన ఈ ఎర్రకాల్వ జలాశయం నుండి కుడి, ఎడమ కాలువల ద్వారా జంగారెడ్డిగూడెం, ద్వారకా, తిరుమల, కామవరపుకోట, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని దాదాపు 36,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. అలాగే జలాశయం నుండి దిగువకు విడుదల చేసిన నీరు ఉధృతంగా దిగువకు ప్రవహించకుండా 3 వంతుల వారి అడ్డుగా ప్రహరిగోడలు నిర్మించి నీటి ప్రవాహ ఉధృతిని అడ్డుకొని ప్రవహించేలా నిర్మించారు అప్పటి ఇంజనీర్లు. మెట్ట ప్రాంత రైతులకు ఉపయోగమున్న ఈ ఎర్రకాల్వ జలాశయానికి ప్రస్తుతం పర్యవేక్షణ కొరబడి ప్రమాదకర పరిస్థితికి చేరుతోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి మండలాల మీదుగా జల్లేరు వాగు గుండా భారీగా వరద నీరు వచ్చి జంగారెడ్డిగూడెం వద్ద ఉన్న ఈ జలాశయంలోకి చేరుతోంది. 83.5 మీటర్ల గరిష్ట నీటిమట్టమున్న ఈ జలాశయంలో 82.5 మీటర్లకు నీరు చేరడంతో దిగువకు నీరు విడుదల చేసి ఇప్పటికే 5 TMCల నీటిని గడిచిన నెల రోజుల్లో దిగువకు విడుదల చేశారు. కానీ ఆ నీరు చివర ఆయకట్టు వరకు ప్రవహించే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, ఇసుక మేటలు, తూడు పేరుకుపోవడంతో ఎర్రకాల్వ ప్రవాహం ఎటు లోతట్టు ప్రాంతం ఉంటే అటు దూసుకుపోతోంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి జలాశయం గేట్లు మూసివేసి 4 TMCల నీటిని నిల్వ చేసినా మూసివేసిన గేట్ల దిగువ నుండి కూడా నీరు లీకై ప్రవహిస్తుండటం శోచనీయం. ఇక జలాశయం నిర్వహణ చూస్తే గేట్లకు, చట్రాలకు గ్రీజు కూడా రాయకపోవడం వల్ల ఒక్కసారిగా వరద వస్తే ఆ గేట్లను ఎత్తడం కూడా సాధ్యం కాని పరిస్థితి. ఇదే కారణంతో 2018లో 100,000 క్యూసెక్ల ప్రవాహం రావడంతో జలాశయం నిండిపోయి గేట్లు తెరుచుకోక గేట్ల మీద నుండి నీరు దిగువకు ప్రవహిస్తూ జలాశయం దిగువన 2వ రిటైనింగ్ వాల్కు గండిపడి వందలాది ఎకరాలు నీటమునిగాయి. 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ గండి కూడా పూడ్చకపోవడం ఇక్కడి అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యేక సాక్ష్యమని ముంపు రైతులు వాపోతున్నారు. అంతేకాదు రిజర్వాయర్ దిగువన రీటైనింగ్ వాల్ పరిసరాల్లోని ఏటిగట్టులు మొత్తం పిచ్చి మొక్కలు విచ్చలవిడిగా పెరిగి అవి చెట్లుగా ఎదిగాయి. మొక్కల వేర్లు రీటైనింగ్ వాల్లో చిక్కుకుపోయాయి. లీకేజీకి గురయ్యే విధంగా చేస్తున్నాయని, దీనిమీదిగా వెళ్లే రైతులు, ఇక్కడకు వచ్చే పర్యాటకులు విషసర్పాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఈ జలాశయానికి సంబంధించి ఇక్కడ రైతులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల జలాశయం వల్ల నిండుకుండలా ఉంది, పైన వర్షాలు పడుతున్నాయి, దానివల్ల నిండుకుండలా మారింది, దీన్ని ఏ విధమైన కష్టాలు పడుతున్నారు మీరు? ఏ విధమైన కష్టాలంటే విపరీతమైన కష్టాలు పడుతున్నామండి రైతులు. అండి, జలాశయానికి వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు అండి రైతులు, అటు రైట్ సైడ్ మాకు ల్యాండ్స్ అవి ఉన్నాయండి, రైతులు ఎల్లనివ్వట్లేదండి. గట్టంతా కూడా బాగా తుప్పలతోటి చెట్లు పెరిగిపోయి వేళ్ళు పాకేసినాయి. ఏ క్షణంలో అయినా ఎర్రకాల వస్తే, ఫుల్గా వస్తే గండి కొట్టేస్తుందేమో అంత ప్రమాదకరంగా తయారైందండి. ప్లస్ విషసర్పాలు ఫుల్గా ఉన్నాయండి, ఈ మనుషులు వెళ్ళే దారి లేదు. అటువైపు రైట్ సైడ్ మాకు 300 ఎకరాల పొలం ఉన్న రైతులు ఉన్నారండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. రైట్ కెనాల్లో అయితే 24,000 ఎకరాలు, లెఫ్ట్ కెనాల్లో 12,000 ఎకరాలు సాగునీరు అందుతుంది. దీనికి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? రైట్ కెనాల్లో అండి 3వ స్లీవ్ దగ్గర, 5వ స్లీవ్ దగ్గర బాగా విపరీతంగా వాటర్ వదులుతుంటే ఈ తూడు అది పట్టేసేసి పొర్లిపోతుందండి. దానివల్ల మాకు వరిచేలన్నీ బాగా ముంపు అయిపోయి బాగా విపరీతమైన ఇది ఉంటుందండి. మేము నవంబర్ డిసెంబర్లో గోతులై పడిపోయిన రైట్ కెనాల్ రోడ్డు, అవి మేమే రైతులు ఎంత తలో ఒక ఎకరానికి ఎంత వేసుకొని ఆ తాత్కాలికంగా అలాగ వెళ్తున్నామండి. ఆ కాలవంతా తూడు పట్టేసి చాలా ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ నుంచి మినిమం 4 జిల్లా దాకా కూడా తూడు అది పట్టేసి
బాగా విపరీతంగా ఇబ్బంది పడుతున్నామండి. ఈ ఎర్రకాలం జలాశయం నిండుకుండలాగా మారిన సమయంలో ఈ ట్యాంక్ బండ్ పైనుంచి వెళ్లకుండా మిమ్మల్ని నిరోధిస్తున్నారు అధికారులు అని చెప్తున్నారు, దానికి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? తోడది కట్టేస్తున్నారండి. డిఈ గారు ఏమో ఇటు కాదు అటు తిరిగి వెళ్ళు అని అంటున్నారండి. అటు వెళ్ళాలంటే 13-12 కిలోమీటర్లు వస్తుందండి. మరి ఇది అంతా మెయింటెనెన్స్ ఉంటే అటు వెళ్ళక్కర్లేదని రైతులందరూ ఇద్దరి నుంచే వెళ్ళిపోతారు. కాబట్టి మేము మీరు గవర్నమెంట్ వారు నిధులు ఇస్తే దాన్ని సద్వినియోగం చేసి శుభ్రం చేస్తే కాస్త రైతులు అందరూ కూడా గొట్టంట హ్యాపీగా వెళ్ళిపోతారండి. జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయం దుస్థితిపై జలవనరుల శాఖ డిఈఈ కృష్ణారావుని వివరణ కోరగా ఆయన చెప్పే సమాధానాలు రైతుల కష్టాలు ఇక తీరవు అనే విధంగా ఉన్నాయి. 2018లో రీటైనింగ్ వాల్కు గండిపడిన మాట వాస్తవమని, ఇక్కడే కాకుండా రైట్ కెనాల్లో కూడా పలుచోట్ల గండ్లు పడ్డాయని, జంగిల్ క్లియరెన్స్ కూడా చేయడం లేదని ఆయన చెప్పారు. వీటన్నిటిపై ప్రభుత్వానికి నివేదిక పంపామని, ఇప్పటి వరకు అనుమతి రాలేదని, తాను చేసిందేమీ లేదని డిఈ వివరణ ఇచ్చారు. గత 2018 ఆగస్టు నెలలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోకి 100,000 క్యూసిక్లు డిశ్చార్జ్ రావటం జరిగిందండి. ఈ ప్రాజెక్టు యొక్క గరిష్ట ప్రవాహ సామర్థ్యం 40,000 అండి. కానీ 100,000 క్యూసిక్లు డిశ్చార్జ్ రావటం వలన ఈ రెండో యాక్చువల్లీ ప్రాజెక్టు హై లెవెల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టు యొక్క హై లెవెల్ని ఎనర్జీ డిసిపేట్ చేయడానికి సిరీస్ ఆఫ్ డ్రాప్స్ 3 డ్రాపులు ఉంటాయండి. ఈ ప్రాజెక్టుకి 100,000 క్యూసెక్లు రావటం వలన ఈ రెండో డ్రాప్ యొక్క రైట్ సైడ్ రిటైనింగ్ వాళ్ళు కొద్దిగా డ్యామేజ్ అయిందండి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు 2018లోనే ప్రభుత్వాన్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రతిపాదించినా కానీ మనకి ప్రతిపాదనలు అనుమతి రాకపోవటం వలన మేము దాన్ని చేయలేకపోయామండి. ప్రస్తుతం అయితే కనుక జింగిల్ క్లియరెన్స్ మీద కూడా మేము ప్రతిపాదనలు పంపించడం జరిగిందండి. ప్రతిపాదనలు పంపించినా కానీ మనకి గవర్నమెంట్ ఫండ్స్ రాకపోవటం వలన మేము చేయలేకపోయాం. అధికారుల నిర్లక్ష్యానికి, పాలకుల అలసత్వానికి గురై దశాబ్దాల చరిత్ర కలిగిన ఎర్రకాలువ జలాశయానికి మరోసారి 2018ని తలపించేలా వరద నీరు వస్తే ఇక వేలాది ఎకరాలు తుడిచిపెట్టుకుపోవాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జంగారెడ్డిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయానికి నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.